फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో మ్యారేజ్ సిరీస్ అయితే స్టార్ట్ అయ్యింది కదా అందులో ఈ రోజు వచ్చేసి రిసెప్షన్ బ్లాగ్ అన్నమాట మా ఆడబడుచు రిసెప్షన్ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అండ్ అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీతో ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడైతే ఆల్రెడీ నేను రిసెప్షన్ కి మేకప్ లు క్రియేట్ చేశాను కదా అది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసేసాను ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేసేసేయండి అండ్ బిఫోర్ మ్యారేజ్ బ్లాగ్స్ కూడా రాట పెళ్లి కూతురు హల్దీ ఫంక్షన్ ఇలా అన్ని బ్లాగ్స్ కూడా చేశాను మిస్ అయినట్టయితే ఫస్ట్ అవి చూసేసి అప్పుడు ఈ బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట లైన్ గా వీడియోస్ అన్ని అప్లోడ్ చేసేసాను ఈ సారీకి నాకు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది सारी कलर पर्फेक्ट सेट ब्लौज वर्क ज्युवेलरी मेकअप हेयर स्टाइल एव्रीथिंग चाल चला बहुत चाल कॉम्प्लीमेंट्स निजंगा थैंक यू सो मच पर्सनल सारी चाला नचिंदी लक्ष्मी सारी एंड ज्युवेलरी वाला पेज लो सारी कॉस्ट 3800 रुपीस अंड ब्लौज वर्क नैन क्रिएटिव डिजाइन्स मैं वैजाग् बोटीक फैशन डिजाइनर दुकान ऑल डिटेल्स डिस्क्रिप्शन डाउट्स ग्रूप्स जॉइन कॉन्टैक्ट अवच्छ अंड इकड़े इंका पिल्लल स्कूल वाली एग्जाम अवतना कदा सो वाल 3:30 को वन वन तरह इंका वाली स्नानमी चेजे वील की मेकअप चेजेसान अंत पिल की ऑब्वियसली मेकअप चयन एंकंटे वाल स्किन चाल सेंसिटिव वाली मेकअप अवसर लेकिन नेचुरल ब्यूटी कदा पिल ऑब्वियसली सो इलांट स्पेशल अकेशन की जस्ट को मेकअप एलगो पल्लवी उदा मेकओवर से पल्लवी अन्ट हावीश मेकअप ओवर्स अंड पेलिकूतर की कूडा तनकी कूडा इंका नेनु हावीश मेकओवर्स पल्लवीने बुक चेसाम अन्नमाट इंका पिल्लल की कूडा रेडी चेसेस्तुंदी इक्कड वर्षा की रितिका की फस्ट नादि रेडी अयिपोयिंदी मेमु वीडियो कूडा शूट चेसेसामु अंटे वेडिंग एस मेकअप लुक क्रियेट चेसाम अन्नमाट सो अदन तरह नैक्स्ट इंका पिल की तीन टू ओ क्लाक अला वेन तरह फस्ट ना मेकअप कंप्लीट तरह अब पिल की चेस्ट इकड़ वर्ष की रितिका की मेकअप चला सिंपल लाइट अंड हेयर स्टाइल वैसे चाल चला मंजी कांप्लीमेंट्स वे पिल की भले उ क्यूट निजा आ रोज नैन दिष्टि तगलतेमो पिल की एंक ऑब्वियसली पिल की नैन एक् रेडी चूप्चा एंकंटे दिष्टि तगलती कदा एंत जाग्रत వాళ్ళకి అన్ని కూడా నిమ్మకాయ అవన్నీ పెట్టి కొంచెం కేర్ అనేది ఉంటది కదా ఆబ్వియస్లీ సో అందుకని చెప్పేసి నేను ఇంకా వాళ్ళకి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను ఇక్కడ వర్ష రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు రితిక అన్నమాట వీళ్ళిద్దరు అవుట్ఫిట్స్ కోసం కూడా నాకు చాలా మంది అడిగారు ఇది నేను 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను మౌనిక కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటదన్నమాట అంటే డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ రీయూనియన్ అయ్యారు కదా గెట్ టుగెదర్ పార్టీ కాకినాడలో అయినప్పుడు వేసాను అన్నమాట ఈ అవుట్ఫిట్స్ మళ్ళీ ఇప్పుడు రిసెప్షన్ కి వేస్తున్నాను ఇవి కొంచెం గ్రాండ్ గా ఉంటాయి मन की टापंत मग्गम वर्क चाला बहुत अन्ट कावे नैन वाल पेज को पर्चे चुस्काले उगादी वस्तु कदा बहुत पिल की सो इधर की टू डिफरेंट कलर्स तस्कना सो इंक वीलिदर की मेकअप अगर पिल चूप्चे वाली की एग्जाम अवतनाई एग्जाम टाइम ल फस्ट प्रिफरेंस स्टडी की इस्ता तरवाते फंक्षन कदा सो अभी पिल अवसर लेकिन इवीक संबंधी अंत हेल्दी फंक्षन हेल्दी ఫంక్షన్ గాని పెళ్లి కూతురు చేయడం గాని ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చేసేవ గాని పిల్లలు ఉండాల్సిన అవసరం లేదు కదా నేను జస్ట్ క్లారిటీ ఇస్తున్నాను అన్నమాట నా కామెంట్ సెక్షన్ లో అడిగారు పిల్లలు తీసుకురాలేదేమి అని చెప్పి వాళ్ళని రిసెప్షన్ కి మాత్రమే తీసుకొచ్చాను పెళ్ళికి కూడా తీసుకురాలేదు ఎందుకంటే ఆ టైం 2:30 కి ముహూర్తం ఆ టైం లో పిల్లలు మెలకుగా ఉండి నెక్స్ట్ డే ఎగ్జామ్ కి లేవలేరు కదా అందుకనే రిసెప్షన్ కి మాత్రమే అందరం ఫ్యామిలీ అందరూ ఉంటారు సో ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ కోసం చెప్తున్నాను అన్నమాట రిప్లై ఇచ్చాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఇదిగోండి ఫైనల్లీ ఈ విధంగా రెడీ అయ్యారు హిప్ బెల్ట్స్ పెట్టాను అన్నమాట ఇవి ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే గుర్తులేదు లాంగ్ బ్యాక్ ఎప్పుడో తీసుకున్నాను జ్యువెలరీ వచ్చేసి నా దగ్గర ఉంటది కదా ఆ జ్యువెలరీతో పేర్ అప్ చేసేసాను అన్నమాట సో ఇంకా అయిపోయింది ఇప్పుడు ఇంకా మేము పెళ్ళికూతురు దగ్గరికి వచ్చేసాం అన్నమాట నేను పల్లవి కూడాని ఇప్పుడు రిసెప్షన్ లుక్ అయితే దీనికి మేము క్రియేట్ చేస్తున్నాం అన్నమాట सो कल्याण मंडपంలో కాదు సెపరేట్ గా ఒక రూమ్ తీసుకున్నాం అన్నమాట సో ఆ రూమ్ లోనే ఇప్పుడు మేకప్ అయితే చేసేస్తున్నాం తిన ఆల్్రెడీ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి అవుట్ ఫిట్ కూడా వేసేసుకుంది ఇదే రిసెప్షన్ అవుట్ ఫిట్ అన్నమాట తను
ఇప్పుడు లెహెంగా ట్రై చేస్తుంది రిసెప్షన్ లోని. సో మంచి ఏ కలర్ అంటే అది ఎల్లో కలర్ లో ఉంటుంది, అంటే లెమన్ ఎల్లో కాదు ఆ కలర్ అనమాట. బాగుంది, తన మేకప్ కి అవుట్ఫిట్ కి అంతా కూడా చాలా బాగా సెట్ అయింది అనమాట. ఆబ్వియస్లీ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హెయిర్ స్టైల్ కూడా ఏంటంటే కొంచెం లైట్ గా కర్ల్స్ ఇచ్చేసి లీవ్ చేద్దాం అని అనుకున్నాం, ఎందుకంటే రిసెప్షన్ లుక్ కి కొంచెం సింపుల్ గా ఉంటేనే బాగుంటుంది కదా, మరీ హెవీగా ఉన్నా బాగోదు అవుట్ఫిట్ కి తగ్గట్టుగా అని చెప్పేసి లూజ్ కర్ల్స్ ఇచ్చి మంచిగా జ్యువెలరీ సీజర్ జ్యువెలరీతో పేరప్ చేసాము. చాలా బాగా వచ్చింది లుక్ అయితే మాత్రం. మీకు ఇక్కడ కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. ఇదిగోండి హెవీగా చాకర్ పెట్టేసి సీజెడ్ మంచిగా ఇయర్ రింగ్స్ కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిల్ల పెట్టి ఇంకా ఈ విధంగా అయితే రెడీ చేసామన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా మనం కళ్యాణ మండపంకి వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను, తర్వాత మా ఆడబడుచు, తర్వాత పెళ్ళికూతురు అండ్ పల్లవి, మేము నలుగురమే ఉన్నామన్నమాట. సో ఓవరాల్గా అవుట్ఫిట్ అండ్ హెయిర్ స్టైల్ మేకప్ ఎలా ఉందన్నది, అండ్ పల్లవి కూడా మేకప్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే తన డీటెయిల్స్ కూడా పెడతాను. చాలా బాగా చేస్తుంది మేకప్, రీజనబుల్ కాస్ట్. నా పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. ఇంకా మీకు చెప్పవసరం లేదు తన గురించి. ఇంకా నేను ఈ విధంగా చెప్తానంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంకా నా తరపు నుంచి అయితే డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీ ఇంట్లో ఎలాంటి స్పెషల్ అకేషన్స్ ఉన్నా డెఫినెట్లీ కాంటాక్ట్ చేయండి. అండ్ ఇక్కడైతే పెళ్లి మండపం అనమాట ఇది. ఇది ఎంవిపి కాలనీ దగ్గర ఉన్న వీరబ్రహ్మం గుడి అనమాట ఇది. సో ఇక్కడే అవుతుంది పెళ్ళి. ఇది తొట్లాస్ వెడ్డింగ్ సెరమనీ, ప్రీతి వెడ్స్ మణి కుమార్ అనమాట. సో వీళ్ళిద్దరిది ఈరోజు రిసెప్షన్ అండ్ పెళ్ళి. సో రిసెప్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, 7:30 నుంచి స్టార్ట్ అయింది అనమాట. నేను జస్ట్ బయట ఎంట్రెన్స్ లైటింగ్స్ అవన్నీ కూడా చూపించాను. అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇదిగోండి ఇది మా ఫ్యామిలీ అనమాట, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ. ఫస్ట్ అయితే ఇంకా డైరెక్ట్గా మేము పెళ్లి కూతురు దగ్గరికే వచ్చేసాం. వచ్చి అక్షింతలు అది వేసి ఫొటోస్ అవి తీసుకుంటాం కదా. సో ఇదిగోండి ఇవి ఇక్కడ మా అందరి అవుట్ఫిట్స్ అనమాట ఇవి. అండ్ వర్ష, రితిక అండ్ పక్కన వచ్చేసి దీక్షిత, మా చిన్న తోటికోడల వాళ్ళ పాప అనమాట తను, చిన్నమ్మాయి. నేను, మమ్మీ, డాడీ, తర్వాత శ్రీధర్ అక్క, చింటూ వీడియో తీస్తున్నట్టున్నాడు. ఆ రోజు ఫుల్ బిజీ అనమాట. నా కెమెరా ఎవరి దగ్గర ఉందో కూడా తెలీదు, అవినాష్ దగ్గర, చింటూ దగ్గర, ఇలా ఒక్కొక్కరు ప్రసన్న దగ్గర అలాగా వీడియో తీస్తూ ఉన్నారు. సో నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూస్తూ అలాగా చెప్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ ఒక్కొక్కరు స్టేజ్ మీదకి, మా రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా, కానీ చాలా బాగా జరిగింది. లైక్ అందరూ ఫ్యామిలీ అందరూ గెట్ టుగెదర్ లాగా, ఇలాంటి పెళ్ళిళ్ళు అప్పుడే చాలా బాగుంటారు కదా, అంటే ఫ్రెండ్స్, నైబర్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్ అందరూ వస్తారు చక్కగా కలవడానికి. బాగుంటుంది, మంచి కలర్ఫుల్గా ఉంటుంది కూడా. అని ఎక్కువ పెళ్ళిళ్ళు ఏంటంటే ఎవరేం చీర కట్టుకున్నారు, ఎవరేం నగలు వేసుకున్నారు, ఆబ్వియస్లీ చూస్తుంటారు, ఆడవాళ్ళు కంపల్సరీగా ఉంటుంది కదా. అండ్ ఇక్కడిప్పుడు మా ఫ్యామిలీ అనమాట. మేము ఫస్ట్ ఫోటో అది తీసేసుకుని ఆ తర్వాత కింద ఇంకా డిన్నర్ కూడా పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి రిసెప్షన్ అనమాట, కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి ఇంకా భోజనాలు అనమాట. ఇక్కడ ఫొటోస్ అవి తీస్తున్నాం. ఇదే పిక్ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు ఫస్ట్ అందరూ నా శారీ చూసి ఫస్ట్ దానికే అడిగారు. ఈ శారీ రీజన్ కూడా చెప్పాను కదా, నేను శశి గారు ఉన్నారు కదా ముగ్ధ, ఆవిడని చూసి ఇన్స్పైర్ అయ్యి అలా క్రియేట్ చేయాలి బడ్జెట్లో అని చెప్పి నేను క్రియేట్ చేశాను. బట్ అవుట్పుట్ అయితే అవుట్ స్టాండింగ్గా వచ్చింది, మంచి లావెండర్ కర్రీ. ఇక్కడ శ్రీధర్ ఏమో జోక్ చేస్తున్నారు అనమాట, అంటే జాతి రత్నాలు ఉంది కదా, ఎవరిదో గిఫ్ట్ మనకు తెలీదు, ఆ గిఫ్ట్ ఇచ్చి అక్కడ అలా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఏడిపిస్తున్నారు. యాక్చువల్లీ పెళ్లి కూతురు చెల్లి కదా అవుతుంది అండ్ అక్కడ బావు కదా, సో అందుకనే బావ చెల్లిని ఏడిపిస్తున్నారు అనమాట. సో ఇంక ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకుంటున్నాము. అండ్ అక్క సారీ వచ్చేసి అది పోచంపల్లి సారీ అనమాట. ఏమంటారు అది, పోచంపల్లి ఇక్కత్ కాదు కానీ దాన్ని ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు. బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆ సారీ. మమ్మీ సారీ వచ్చేసి ఉప్పాడ పట్టు సారీ అనమాట. సో అది సింపుల్గా శ్రీధర్ వచ్చి బ్లేజర్ వేసుకున్నారు, అంటే చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పి ఇంకా బ్లేజర్ విత్ టీషర్ట్తో తను అలా ఆ విధంగా రెడీ అయిపోయారనమాట. అప్పటికే బోల్డ్ మంది, ఒక పక్క వచ్చిన వాళ్ళందరి రిసీవ్ చేసుకోవడం, ఒక పక్క భోజనాలు, అలా పైకి కిందకి పైకి కింద తిరుగుతున్నాం. అండ్ పిల్లలు కూడా చక్కగా ఫుల్గా ఆడుకున్నారనమాట, మొత్తం వాళ్ళు అందరూ అక్క చెల్లెళ్ళు ఇలాంతా ఉన్నారు కాబట్టి చక్కగా వాళ్ళు కూడా చాలా మంచి టైం అయితే స్పెండ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంక ఇది మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇది మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఫొటోస్ తీసేసుకున్నాం అనుకోండి, తర్వాత ఎవరు ఏ పొజిషన్లో ఎలా ఉంటారో తెలీదు, మళ్ళీ అందరూ ఒకే టైంకి వచ్చి ఫోటోలు తీసుకోవడానికి అవ్వదు కదా అని అందుకే ఫస్ట్ ఇంకా మేము ఫోటోలు తీసేసుకున్నాం. తర్వాత మళ్ళీ అందరూ జనాలు వస్తే ఇంకా ఎవరి కాళ్ళు ఫోటోలు తీసుకుంటారు కదా అని చెప్పేసి అందుకే ఫస్ట్ అమ్మ వాళ్ళతోని తర్వాత అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీతో తీసేసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఎవరెవరు ఉన్నాము, మా ఆడబడుచు అండ్ మా అదే మా పిన్ని బాబాయ్, తర్వాత మా చిన్న తోటికోడలు, ఇంకా మా చిన్న బావగారు ఎక్కడ ఉన్నారో తెలియదు. అదే చెప్తున్నాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు.
పనుల్లో హడావిడిగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంక మా ఫ్యామిలీ పిక్ అనమాట ఇది. నేను, శ్రీధర్ పిల్లలిద్దరు, అండ్ మా చింతోటకోడలు పద్మని అండ్ వాళ్ళిద్దరు పిల్లలు అనమాట మా అత్తయ్య. సో ఇలా ఒక్కొక్కరు మిస్సింగ్ అవుతూ ఉంటున్నారు, అందుకని చెప్పేసి ఇంక అందరం కలిపి ఉన్నప్పుడే తీసేసుకోవాలని చెప్పి ఇంకా ఫస్ట్ ఫొటోస్ అవి తీసేసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇంక నెక్స్ట్ భోజనాల దగ్గరికి వెళ్ళిపోదాం. భోజనాలు ఏం వెరైటీస్ పెట్టారన్నది చూపిస్తాను. యాక్చువల్లీ నేను అంతా షూట్ చేయాలి చెప్తున్నాను కదా, కెమెరా అందరి దగ్గర ఉంది. అలా కొన్ని కొన్ని బిట్స్ అయితే నేను తీసాను. ఇగోండి బటర్ నాన్, తర్వాత బ్రెడ్ హల్వా పెట్టాము, ఫ్రైడ్ రైస్ ఒకటి, వెజ్ బిర్యానీ అండ్ రైతా, కాలాజామున్, నెక్స్ట్ ఇంకా పన్నీర్ కర్రీ, ఇంకా ఏవో ఆ కర్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మేము ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇంకా వచ్చిన వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి కదా, ఆబ్వియస్లీ ఇంకా పిల్లలకి కూడా ఆకలి వేసేస్తుంది కదా, అందుకే ఫస్ట్ ఇంకా డిన్నర్ చేసేద్దాము. ఆ తర్వాత ఇంకా మిగతా ఎంతవరకు ఉన్నాం, మేము మ్యాక్సిమం 11:30 వరకు ఉన్నాం అనమాట రిసెప్షన్ దగ్గర. పెళ్ళి 2:30కి కదా, సో 11:30 వరకు ఇక్కడే ఉన్నాం మొత్తం ఫ్యామిలీ అందరం కూడా. ఆ తర్వాత చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరం కూడా ఇంక ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు పడుకోబెట్టేసి మేము రెడీ అయ్యి అప్పుడు మళ్ళీ పెళ్ళి టైంకి వచ్చామన్నమాట. ఇంకా అలా ఆ విధంగా అలా చేసాము. సో ఇక్కడ మమ్మీ వాళ్ళు కూడా డిన్నర్ అయితే చేసేస్తున్నారు. ఇంకా వన్ బై వన్ ఇంకా మొత్తం ఫ్యామిలీస్ అందరినీ కూడా అలా కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ మా చింటూ అండ్ ఇక్కడ వచ్చేసి అర్జున్ అనమాట, మా ఆడబడుచు వాళ్ళ పెద్ద అబ్బాయి అర్జున్. చింటు, అర్జున్, అవినాష్ వీళ్ళు ముగ్గురు అనమాట. సో ఇంక చాలా రోజుల తర్వాత కలిసారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు అలా చూపిస్తాను. అండ్ అక్కడ శ్రీధర్ వాళ్ళ ఫ్రెండ్ కమ్ రిలేటివ్ అనమాట. నేను వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నాడు, అందుకని చెప్పేసి శ్రీధర్ ఏడిపిస్తున్నాడు. యాక్చువల్లీ వాళ్ళ అన్నయ్య పెళ్ళిలో అప్పుడు వీడియో తీశాను అనమాట, చాలామంది అడిగారంట తనకి. అండ్ ఇక్కడ మా చిన్నత్తయ్య పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ. సో మమ్మీ వాళ్ళు వచ్చారు కదా, వచ్చి మాట్లాడుతున్నారు. నేను వీడియో తీస్తున్నాను కదా, ఇంకా అలా ఉండిపోతున్నారు అనమాట. అందరూ ఫోటో అనుకుంటున్నారు, యాక్చువల్లీ వీడియో అనుకోవట్లేదు, ఫోటో అనుకుంటున్నారు. తర్వాత నేను చెప్పాను ఇది బ్లాగ్ రికార్డ్ అవుతుంది, మీ పని మీరు చేసుకోండి మాట్లాడుకోండి అని అంటే అప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు అనమాట. సో ఇంకా మొత్తం పెళ్ళంటేనే తెలుసు కదా, హడావిడి హడావిడిగా ఉంటుంది మాట్లాడుకోవడం అది ఇదిని. సో ఇంక ఇక్కడ మేము అలా కూర్చుని మమ్మీ వాళ్ళతో మాట్లాడాము. మమ్మీ వాళ్ళు కూడా చాలా చాలాసేపే ఉన్నారు. వాళ్ళు 10:30 ఆ టైంకి బయలుదేరిపోయారు అనమాట, ఎందుకంటే మళ్ళీ మధురవాడ వెళ్ళాలి కదా. పెళ్ళికి అయితే ఉండలేదు, మళ్ళీ నెక్స్ట్ డే డాడీకి ఆఫీసు, చింటూకి కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో అక్కకి కూడా ఇంకా ఆఫీస్ అది ఉంది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా 10:30 వరకు ఇక్కడే ఉండి బయలుదేరారనమాట. ఇవ్వండి ఇక్కడ అవినాష్, చింటూ అనమాట, చెప్పాను కదా వీళ్ళు ముగ్గురు. సో అవినాష్, చింటూ అండ్ అర్జున్. ఫస్ట్ అర్జున్ పెద్దోడు అనమాట, తర్వాత చింటూ, చింటూ కన్నా చిన్నోడు అవినాష్ అనమాట. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. సో అందుకని చెప్పి ఇంకా వీళ్ళు ముగ్గురిని కూడా రికార్డ్ చేశాను. ఇంకా వన్ బై వన్ అందరూ భోజనాల దగ్గరికి వచ్చారు. తర్వాత అలా అలా అలాగ ఇంకా మంచిగా చాలా బాగా జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇంకా పెళ్లి వీడియో అయితే వస్తుంది అనమాట. పెళ్ళి ఏంటంటే నేను ఎక్కువసేపు ఉండలేదు, చెప్పాను కదా మీ అందరికీ రీజన్ కూడా అని. పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, మళ్ళీ నెక్స్ట్ డే నేను మార్నింగ్ లేచి వాళ్ళకి రెడీ చేయడం, తర్వాత స్నాక్స్ అవి పెట్టడం, బ్రేక్ఫాస్ట్ అవి ఉంటాయి కదా. నేను పెళ్లి ముహూర్తం వరకు ఉన్నాను, 2:30 అనమాట పెళ్ళి. నేను 3:30 వరకు ఉండి ఇంకా మళ్ళీ బ్యాక్ అయిపోయాను. సో మాక్సిమం నా కొంతవరకు కవర్ చేశాను. పెళ్లి బ్లాగ్ అయితే మీకు రేపు అప్లోడ్ చేస్తాను. తర్వాత యానాలు భోజనాలు ఉన్నాయి, ఇంకా అక్కడతో పెళ్లి వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట. తర్వాత ఇంకా ఉగాది వస్తుంది, ఉగాది షాపింగ్ చేసేసారా, మా అయితే ఉగాదికి అయిపోయింది అంతా కూడా అని. మమ్మీ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఆబ్వియస్లీ మమ్మీ చేసే స్పెషల్స్, ఉగాది పచ్చడి కోసం వెయిటింగ్, ఇదంతా కూడా మీకు ఉగాది బ్లాగ్ లో వస్తుంది. అండ్ ఇవ్వండి ఇక్కడ వీళ్ళు ముగ్గురు, ఇంక చెప్తున్నాను కదా చాందిని ఎక్కడుందో పైన ఉన్నట్టుంది, ఇంకా శుభ్రంగా ఆడుకుంటున్నారు. తర్వాత శ్రీకాకుళం నుంచి శ్రీధర్ వాళ్ళ అక్క బావ అనమాట, వీళ్ళ గృహప్రవేశానికి కూడా మేము వెళ్ళాము. అండ్ వీళ్ళిద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళు రాలేదన్నమాట. సో మోహిని అక్క అంటారనమాట, సో వాళ్ళు అప్పుడే వచ్చారు. ఇంక మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనమాట చక్కగా. ఇలాగా చెప్తున్నాను కదా అందరం చక్కగా గ్యాదర్ అవ్వడం, చక్కగా కలిసి మాట్లాడుకోవడం ఇదంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవ్వండి ఇక్కడ పిల్లలతో ఆడుతున్నారనమాట. సో ఇలా ఈ విధంగా ఇంక అందరం కూర్చుని చక్కగా బాగా టైం అయితే స్పెండ్ చేశాము. ఆల్రెడీ ఫొటోస్ అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, రీల్ వీడియోస్ అవన్నీ కూడా. ఇటు తిరుగుతూ ఉంటది, ఇగోండి చూసారు కదా నేను ఎక్కడుంటే అక్కడే ఉంటది అనమాట. అండ్ పక్కన అగోండి స్వాతి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా వస్తూ ఉంటారు కదా అందరూని, వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టడం, తర్వాత గంధం అది రాసి అక్షింతలది. అండ్ ఇక్కడ ఉండి ఇక్కడ మా పెద్ద బావగారు వాళ్ళ ఫ్యామిలీ అనమాట, సునీత అండ్ బావగారు, తర్వాత వాళ్ళిద్దరు పిల్లలు అనమాట, లాసియా అండ్
చిన్ను. సో వీల్ ఫ్యామిలీ అదే చెప్తున్నానా, మేము అందరం కలిసి ఫోటో తీసుకుందామని అనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక మరి పిల్లంటే అంతే కదా, అందరూ ఒక దగ్గర ఉండడానికి అవ్వదు కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉంటున్నారు అనమాట. అందుకనే ఉన్న వాళ్ళతో తీసేసుకుంటున్నాము, మళ్ళీ వచ్చిన వాళ్ళని మళ్ళీ కవర్ చేస్తున్నాం అనమాట. ఈ రోజు మీకు ఈ బ్లాగ్ లో డెఫినెట్లీ మా రిలేటివ్స్ అందరూ కూడా చూసేసే ఉంటారు, అండ్ ప్రసన్న వాళ్ళ మమ్మీ. అండ్ ఇక్కడ కాసేపు మేము కొంచెం రిలాక్స్ అవుతున్నాం అనమాట, కూర్చున్నాం అందరం కూడా కూర్చుని మేము జస్ట్ మాట్లాడుకుంటున్నాము. అప్పటికే టైం అయిపోయింది, ఎంతో అయ్యింది, అందరూ డిన్నర్లు కూడా చేసేసారు. కొంతమంది పెళ్లి వరకు ఉండే వాళ్ళు ఉంటారు కదా, సో మంచిగా పక్కన సాంగ్స్ అవి ప్లే అవుతున్నాయి, లేకపోతే మీకు ఒరిజినల్ వాయిసెస్ పెడదాం అనుకున్నాం కానీ మ్యూజిక్ వస్తుంది, మళ్ళీ కాపీరైట్స్ వస్తాయి ఎందుకని చెప్పేసి. ఇక్కడ కెమెరా క్వాలిటీ ఏంటంటే ఆ లైటింగ్స్కి ఆ సెట్టింగ్స్ అవన్నీ కూడా చేంజ్ చేసి చేయడానికి కొంచెం పెద్ద అవుతుంది, అలా లైట్ కొంచెం బ్లర్ అవ్వడం అలా జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు చిన్నక్క చిన్న బావగారు అనమాట, మా వెంకీ అన్నయ్య జ్యోతి అనమాట. సో వీళ్ళిద్దరూ ఇక్కడ బయట ఉన్నారు, సరే వీళ్ళు కూడా క్యాప్చర్ చేసేసినట్టున్నారు అనమాట. సో ఇక్కడ హాయ్ చెప్తున్నారు వీళ్ళిద్దరుని. అండ్ నెక్స్ట్ ఇంకొకరు మన స్పెషల్ గెస్ట్లు అనమాట వీళ్ళు. వీళ్ళు ఎవరంటే నా సబ్స్క్రైబర్స్ వైఫ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు మన ఛానల్ని నా ఛానల్ని చూస్తారనమాట. వీళ్ళు వచ్చేసి పెళ్లి కూతురు డిగ్రీ ఫ్రెండ్స్ అనుకుంటాను వీళ్ళంతాని. సో వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి మా వైఫ్స్ మీ ఛానల్ చూస్తారు, ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి ఫోన్లో మాట్లాడించారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు రాలేదనమాట, హస్బెండ్స్ వచ్చారు, సో అందుకని చెప్పేసి ఇక్కడ వీళ్ళని కూడా నేను క్యాప్చర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, చాలా హ్యాపీగా ఉంది అందరు రావడం. అండ్ ఇక్కడ ఫైనల్లీ ఇంకా అయిపోయింది మొత్తం రిసెప్షన్ అంతా, బయటకు వచ్చేసాం. అదే చెప్తున్నాం కదా, ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళి పిల్లలు పడుకోబెట్టి రెస్ట్ తీసుకున్నప్పుడు పెళ్లి టైంకి వద్దామని చెప్పి ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ మా ఫ్యామిలీ అనమాట, మా తోటి కోడలు ఆడబడుచుతో అలాగా మేము ఒక ఫొటోస్ అవి తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి అవినాష్, వీడియో అంతా మ్యాక్సిమం రికార్డ్ చేశాడనమాట, నా రీల్స్ కానీ ఇవన్నీ కూడా ఫొటోస్ అవన్నీ చూపిస్తున్నాడు, సో అంతా కూడా అలా. అండ్ ఇది వచ్చేసి పిల్లల గ్యాంగ్ అనమాట, ఇక్కడ వచ్చి లైన్గా ఉన్నారు చూడండి. సునీత వాళ్ళ పాప ఫస్ట్ లాస్య అనమాట, తర్వాత చిన్ను, వీళ్ళిద్దరూ పెద్ద అనమాట. ఆ తర్వాత ఇదిగోండి చాందిని, చాందిని తర్వాత వర్ష, వర్ష తర్వాత దీక్షు, దీక్షు తర్వాత లాస్ట్ రితిక అనమాట. సో ఇది మా ఫ్యామిలీ, మా తోటికోడలి పిల్లలు అనమాట. వీళ్ళంతా పిల్లలు గ్యాంగ్, ఒకే ఒక్క అబ్బాయి, మిగతా అందరూ ఆడపిల్లలు అనమాట. ఇంకా ఇక్కడ డ్యాన్స్ లేస్తున్నారు చూసారు కదా, సాంగ్స్ బయట మంచిగా ప్లే అవుతున్నాయి కాబట్టి ఇంకా వీళ్ళ హడావుడి మామూలుగా లేదు, చక్కగా డ్యాన్సులు వేసి ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. రిసెప్షన్ అయితే చాలా చాలా బాగా జరిగింది, మేము కూడా చాలా మంచి టైం స్పెండ్ చేసాము, మీరు కూడా వీడియోస్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. రేపు పెళ్లి బ్లాగ్తో మీ అందరి ముందుకే వచ్చేస్తాను, ఎలా జరిగింది, మేము ఎలా రెడీ అయ్యాము, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో కూడా నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంది, అది క్లిక్ చేసేసేయండి, బికాజ్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి, హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరందరూ కూడా ఒక్కసారి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి, మీ బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. బ్లెస్ చేసిన వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు మళ్ళీ పెళ్లి బ్లాగ్తో కలుద్దాం. ఇంకా ముందు బ్లాగ్స్ ఏమైనా చూడకపోతే డెఫినెట్లీ అవన్నీ కూడా చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా, సరే అయితే ఇక్కడ మా తోటికోడల బ్యాచ్ అనమాట, ఇక్కడ మేము ముగ్గురం తోటికోడలం కదా, సునీత, పద్మ అండ్ నేను, మేము ముగ్గురం అనమాట. సో ఇక్కడ స్వాతిని పిలుస్తున్నాను నేను, తను ఒకరిది మిస్ అయ్యిందని చెప్పేసి తన్ని కూడా నేను ఇంకా ఇక్కడ పిలిచాను అనమాట. సో అది అయితే మరి లాట్స్ ఆఫ్ లవ్, టేక్ కేర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్.